ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన గౌరవనీయ కేసీఆర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎంపీ గారికి ధన్యవాదాలు. ఈ వేదిక మీద ఈ ఒక అపూర్వ ఘట్టం చూసినందుకు అనేక మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చున్నారు. కానీ మనందరం కూడా కేసీఆర్ గారు మాట్లాడడానికి, వినడానికి మాత్రమే ఉన్నాం, వేచి చూస్తున్నాం. ముఖ్యంగా ముందుగా ఈ యొక్క ప్రాజెక్ట్ ఇంత త్వరితగతంగా కంప్లీట్ చేయించిన మన ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు మాట్లాడతారు, ఆ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడతారు. జై తెలంగాణ. ముఖ్యంగా నాడు ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి నేడు కోటి ఎకరాల మాగానిగా నా తెలంగాణ కావాలనేటువంటి స్వప్నాన్ని నిజం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ సహచర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకసారి చూసినట్టయితే జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే పదేళ్ళు అధికారంలో ఉంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ నేడు 10 నెలల కాలంలోనే భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నా. నిజంగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అక్కడ లిఫ్ట్ను ఆన్ చేసినప్పుడు పరవళ్ళు దక్కుతున్న కృష్ణా జలాలను పాలేరు కాల్వల్లో చూశాం. ఇవాళ వస్తూ ఉంటే బస్సులో కానీ ఇక్కడ చూస్తూ ఉంటే మీ కళ్ళల్లో ఆనంద పరవశాన్ని చూస్తూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు కరీంనగర్లో సింహగర్జనకు ముఖ్యమంత్రి గారు వెంట వెళ్ళినప్పుడు ఏ ఉత్సాహం, ఏ ఆనందం అయితే ఆ చూశామో ఇవాళ పాలేరులో, ఖమ్మం జిల్లాలో కూడా ఆ ఉత్సాహాన్ని, మీ కళ్ళల్లో ఆనందాన్ని, ఆ విశ్వాసాన్ని ఈరోజు చూడడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 10 నెలల కాలంలో పూర్తి చేయడం అంటే మరి ఇటు ఇంజనీరింగ్ ఏజెన్సీలు కానీ, ఇంజనీర్లు కానీ అందరు కూడా రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సబ్స్టేషన్ కూడా 100 రోజుల్లోనే 132 కేవీ సబ్స్టేషన్ కట్టినటువంటి ట్రాన్స్కో అధికారులకు కానీ, మరి ఇంజనీరింగ్ ఏజెన్సీ మరి అక్కడ ఉండేటువంటి పైపులను తవ్వి తీసుకొచ్చి ఇక్కడ పని పూర్తి చేయడానికి మరి నిర్విరామంగా కృషి చేసినటువంటి ఏజెన్సీకి, మా ఇరిగేషన్ శాఖ అధికారులకు, నిరంతరం పర్యవేక్షించినటువంటి జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా శాఖ తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎస్పి మాడర్నైజేషన్ పనులు పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాం. లిఫ్ట్ ఇరిగేషన్లు, ఈ జిల్లాలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ గత ప్రభుత్వ హయాంలో మొత్తం కూడా డిఫెక్ట్ అయిపోతే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లిఫ్ట్లన్నింటినీ కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇదే రికార్డు సమయంలో మన తమ్మిలేరు మీద ఉండే బేతుపల్లి ఫ్లడ్ ఫ్లో కెనాల్ను కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇదే ఖమ్మం జిల్లాలో మరి 50 చెరువులు నింపినటువంటి విషయం కూడా మీకు తెలియంది కాదు. మరి అదేవిధంగా కిన్నెరసాని కానీ, పాలెంవాగ్ కానీ గత ప్రభుత్వాలు ప్రారంభం చేసి వదిలిపెట్టిపోతే ఇవాళ దాన్ని కూడా పూర్తి చేస్తున్నాం. ఇదే సంవత్సరం ఖరీఫ్ నాటికి పాలెంవాగ్ను, కిన్నెరసాన్ని కూడా పూర్తి చేసి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్ళు అందిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం ఇవాళ తెలంగాణ సాధించిన తర్వాత ఇది ఒక ఆకుపచ్చ తెలంగాణ కావాలి. ఇలా మన ముఖ్యమంత్రి గారి కళ కోటి ఎకరాల మాగాణిగా ఈ తెలంగాణను మార్చడమే ముఖ్యమంత్రి గారి స్వప్నం. మరి అదే మన తెలంగాణ ప్రజల లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇవాళ ఏ స్ఫూర్తి అయితే భక్త రామదాస్ ప్రాజెక్ట్ అందించిందో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి జిల్లా మంత్రి గారికి, మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.